మా వంశంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అందరూ వేలు ముద్రగాళ్ళనే. నేను ఏం కథ వ్రాయను, ఎలా వ్రాయను? ఏదైనా కాపీ కొడదామంటే అన్ని కాపీలు రిజిస్టర్లేనే, ఎలా చావును? నక్క ద్రాక్షపళ్ళ కథ రాస్తే రాద్దాం ఏదో ఒకటి. అయ్యా ఆంధ్ర కవిశేఖర, కథానిక రచనా దురంధర, వందనం. వందనం వందనం. ఏమిటో ఈ రోజు ఎత్తి ప్రాసలతో సమాసాలతో సంభావన ప్రారంభమైంది, నా మీద ఏమైనా కోపమా? లేదు, నేను చేసిన పాపం. పోనీ నేను చేసిన పాపం ఏమిటో చెప్పరాదు దేవి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందరూ వచ్చిందా? సత్యం అర్థమైపోయిందమ్మా, అర్థమైపోయింది. నన్నే ఏమార్చాలని చూసారే, అది జరిగేదేనా? నిజం నిలకడమే తెలియపోదు కవిగారు. కవిగారు, కాంతం నేనేం చేయను, నేనెంతో జాగ్రత్తగా ఆలోచించే ప్లాన్ వేస్తాను, నా కర్మ కాళ్ళకి కూలదొస్తుంది. కాంతం నేను ఇదంతా కావాలని చేస్తానా? నన్ను మన్నించమ్మా. అవునవును, మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే జుట్టు అందపోతే కాళ్ళు. ఎందుకమ్మా అందరు మగాల్ని ఆడిపోసుకుంటావు? మానానికి ప్రాణం ఇచ్చే నాలాంటి మగవాడు ఎవడో కాళ్ళు పట్టుకోవాలి గాని. సరేలేండి, అసలు సంగతి ఎందుకు దాచాలి? ఇప్పుడు క్షమార్పణ ఎందుకు అడగాలి? ఆ సంతోషాన్ని సంబరాన్ని నేను మాత్రం పంచుకోకూడదే. సంతోషమా సంబరమా, ఎక్కడికి లాగుతున్నావు దేవి? అయ్యో పాపం, ఏం ఎరగని పసిపాప. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదా, నేనంతా పేపర్లో చదివాను. రేపు మన ఊళ్ళో గండభేరుణం కవిగారికి పెద్ద సన్మాన సభ జరగబోతుందని కాటికాయంత అక్షరాలతో పేపర్లో వేశారు. కావాలంటే ఇది చూడండి. అది చూసినప్పటి నుంచి నా సంతోషానికి పట్టపగ్గాళ్ళు. ఏమండి నాతో మీరు ఎందుకు చెప్పారు కాదు? అరే ఇదా సంగతి, నేను ఏదేదో అనుకుని ఏమేమో అయిపోయాను. చూడు కాంతం, నాకు ఆటే డబ్బా వాయించుకోవడం ఇష్టం లేదని నీకు తెలుసుగా. ఎవరో వచ్చి ఏమండి మీకు సన్మానం చేస్తాం అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే సరేలేండి చేసుకోండి పొండి అనేశాను. ఈ చిన్న విషయం నీతో చెప్పడం ఎందుకు లేని ఊరుకున్నాను. ఇది చిన్న విషయం అండి, మీకు సన్మానం అంటే నాకెంత సంతోషం. సంతోషమా? ఏమండి నేను కూడా సభకు వస్తానండి. నువ్వు వస్తావా? ఏ నేను రాకూడదా? వద్దు కాంతం వద్దు, మామూలు సభలంటేనే జనం గుంపులు గుంపులుగా వస్తారు, అందులో ఈ గండభేరుణానికి సన్మానం అంటే ఇక వేరే చెప్పాలా? ఇసక వేస్తే రాలేదు, సూదు మనం మోపడానికి స్థలం ఉండదు. అందుకని నువ్వు ఇంటి దగ్గరే ఉండిపో. వచ్చే నెలలో నాకు కనకాభిషేకం చేసి దుశ్చాలో కప్పుతారట, వాళ్ళు వచ్చి ఊరికి ఒత్తిడి చేస్తే తప్పుతుందా అని ఒప్పుకున్నాను. అప్పుడు నిన్ను నా వెంట తీసుకువెళ్ళి నీకు ఒక శాలువ కప్పిస్తాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నువ్వు మామూలు మనిషివి కాదు, గర్భవతి కూడా. అలా వీల్లేదు, నేను కూడా వస్తాను. అరే నా మాట వినమంటుంటే, ఇదిగో ఆ గుంపులోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీ కడుపులో ఉన్న పసుగుడ్డు నలిగి పుడతాడు. పండి మీ మాటలు మీరు. అరే నా మాట విను. నేను విన్ను. నా అమ్ము కాదు, ఇదిగో నా కాంతి కాదు. పండి మాస్టర్. అరే సత్యమా రారా రండమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్తే. మన పుత్తి గారు అతను బాగుందిరా? అయితే అబద్ధాల కొరకు ఆడపిల్ల పుట్టిందన్నమాట. రే నువ్వు నిజం చెప్పి మగబిడ్డని కదా చూద్దాం. అది ఆవిడతో చెప్పరా గీత, ఇతను ఎవరో తెలుసా? ఎవరో చెప్పు. గజేంద్రం కంపెనీలో హెడ్ క్లర్క్. అయ్యో రామ. ఒరే నే చెప్తాను రా అమ్మా. వీడెవడరా? వీడు నిజం కూడా చెప్పలేనుంటాడు గీత. వీడు వట్టి కోతలు రాయుడు అమ్మా. అది పూర్వజన్మ, అప్పుడు మన ఉద్యోగమే అది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఘనకార్యం ఇంకోటి ఉంది, అది ఏమిటంటే. త్వరగా చెప్తావరా? ఈమె నా సహధర్మచారిణి, పేరు కాంతం. రై ఏట్రై పూలమాలతో వచ్చేసావు? మేళ తాళాలు దొరకలేదు గనక నిలబడరా. ఏమిట్రా ఇది నాకెందుకు? ఎవడ్రా వీడు పూలమాల వేయని వినంటాడు, నిలబడు. రే ఏమిట్రా అసలు విషయం? నీ దయ వల్ల నాకు టీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కాదండి మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. ఓహో అదే. అదేమిట్రా తెలుగ్గా తీసావు, మా కృతజ్ఞత తెలియడానికి నీకు పూలదండ వేశాం. అది థ్యాంక్స్. వస్తావరా. రే కాస్త కాఫీ తాగిపోండిరా. ఎవడ్రా వీడు టీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాఫీ తాగితే మా ఉద్యోగం డిస్మిస్. రే పోనీ టీ తాగిపోదు కానీ లే, కూర్చోక చెప్పు. కూర్చోని వ్యవధి లేదురా, డ్యూటీ ఆన్ ఆన్ లో ఉన్నాం. వారా నీ డ్యూటీ నువ్వు బయటకు చూడరా, నీకే అర్థం అవుతుంది మా డ్యూటీ ఏమిటో. ఏమిట్రా అది? ఎవడ్రా వీడు బయటకు చూడమంటే కూడా చూడమంటాడు. రా రా మా తుది కానీ కాంతో కమాన్. రే ఎక్కడ చూస్తున్నావు, ఎక్కడ రా ఇదిరా.
ఇదే మన ఇల్లు వాకిలి ఆఫీసు గీఫీసు తోట దొడ్డి వంటిల్లు పడంటిల్లు వగేరా వగేరా అంతా ఇదేరా ఏది ఈ డబ్బాకారా డబ్బాకారా ఎవడ్రా వీడు రే దీని స్పీడ్ చూస్తే నువ్వు డబ్బానరా అబ్బా అబ్బా అంటావు రే దీంతోనరా మన ఇండియా హోల్ మొత్తం అంతా తిరిగి టీవీ వ్యాపారం చేస్తున్నావు సరే కానీ నీ అడ్రస్ ఏమిట్రా అడ్రస్ ఏముంది నడివేది నారాయణ గోవింద గోవింద రే ఎందులో నవ్వుతావు రే ఈ ఫ్రంట్ సీటు మా ఆఫీస్ ఈ బ్యాక్ సీట్ ఏమో టీ కొట్టు ఇందులో టీ సామాన్ ఉంటుంది అందులో మేము ఉంటాం అయితే నీ సంవత్సరానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అన్నమాట ఇదంతా నీ తలవేరా బ్రదర్ నీ తలవ నీ రికమెండేషన్ తో నీ టీలో ప్రవేశించాను కొన్నాళ్ళకు దీన్ని టీలో రాగేశాను మరి కొన్నాళ్ళకు ఈ చొప్పిన టీలో ముంచి ఎత్తేస్తానరా ఇంకే నీ సంవత్సరం అంతా టీ అనుకో ఒక సంవత్సరమా రే తరతరాలు టీలో పుడతాం టీలో బ్రతుకుతాం టీలో సస్తాం వస్తాను బ్రదర్ సారీ 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 ఇక పండి ఇక పండి వస్తామా వస్తామా